ప్రకాశం జిల్లాలో నవీన్ అనే గిరిజనుడిపై దాడి చేసి మూత్రం పోసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కావలిలోని బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడారు. రాష్ట్రంలో దళిత గిరిజనులపై దాడులు చేస్తున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దాడులు చేసి హత్యలు చేసిన వారికి పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో ఈ తరహా ఘటన జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంతో ఆదర్శంగా నిలిచారన్నారు. కాని జగన్ వికటాసం చేస్తున్నట్లు ఆరోపించారు. నవీన్ పై అమానుషంగా ప్రవర్తించిన మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఒక గిరిజుడి పైన ఒక మూత్రం పోస్తే ఆయన ఇంటికి తీసుకొచ్చి పూలమాలేసి ఆదరించి ఆయన కాళ్ళు కడిగి నెత్తి ముందుకు వస్తున్నారు చీఫ్ మినిస్టరు. ఈయన మాత్రం గిరిజుడి మీద మూత్రం పోస్తే వికటాసం చేస్తున్నాడు. ఇంకా పోయి నా కొడుకల్ని, ఇంకా చంపండి నా కొడుకల్ని, దళితుల్ని గిరిజుల్ని ఇంకా చంపండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఆ వికటాసం ద్వారా మేము ఈరోజు అపాసమాలు అవుతున్నాం. ప్రతి గ్రామంలో మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి గిరిజనుల్ని, దళితుల్ని అందరినీ హత్య చేసిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆదరించి వాళ్ళ పదవులు ఇచ్చి ఊరేగిస్తున్నాడంటే మా పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ సంఘటన ఘోరమైన సంఘటన. మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ అట్లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. కాబట్టి తప్పకుండా ఆ నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. వాళ్ళందరూ కూడా కట్టకట్టాలు పాలు చేయాలి. ఈ సంఘటన ఎట్ట కూడా జరగకూడదు. ఈ రౌడీల మధ్య జరిగే గొడవల్లో ఇట్లాంటి సంఘటన గిరిజనుల మీద, దళితుల మీద జరుగుతుంది. కాబట్టి ఇట్లు కానీ శిక్షించాలి. వాళ్ళందరూ కూడా మనమందరం కూడా వాళ్ళని జైలు పాలు చేసే విధంగా శాశ్వతంగా పీడీ యాక్ట్ పెట్టాలా. ఇట్లాంటి అత్యాచారాలు చేసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మనల్ని ఘోరంగా అపహాసం చేసి నవ్వుకుంటున్నాడు. ఆయన నవ్వుకుంటున్నాడు, హోంమంత్రి నవ్వుకుంటున్నారు. మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగితే అంత అపహాస్యంగా అవుతుంది మాకు. ఈ విధంగా మమ్మల్ని ఇంకో రకంగా అవమానించినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని ప్రధానమైన చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.